ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్లు నిండిన అందరికీ కోవిడ్ టీకా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఈ అంశంపై ఏసిటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నానండి ఈ రోజు మనకి కోవిడ్ మహమ్మారి గురించి మీరందరూ తెలిసే ఉంటుంది కానీ దాని వాక్సినేషన్ కూడా మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇండియాలో జనవరి 16 నుంచి జరుగుతుంది ఈ వాక్సినేషన్ లో భాగంగా మనం ఇప్పటివరకు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి హెల్త్ కేర్ వర్కర్స్ కి వాక్సినేషన్ అనేది జరిగిందండి వాళ్ళకి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కూడా వేయడం అనేది జరిగింది సుమారుగా 60,000 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కి మనం వాక్సినేషన్ చేశాము అదే రెండు వారాల ముందు నుంచి 60 సంవత్సరాలు అబో గా ఉన్న అదే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ వాక్సినేషన్ అనేది చేస్తున్నామండి అలాగే 45 సంవత్సరాల కన్నా పైబడి ఉన్న వ్యక్తులకు ఎవరికైతే బీపీ షుగర్ దీర్ఘకాలిక సంబంధిత వ్యాధులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ వాక్సినేషన్ అనేది స్టార్ట్ చేశామండి 45 సంవత్సరాలకు ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వాళ్ళకి ఇలా మెడికల్ సర్టిఫికేట్ ఒకటి తెప్పించుకొని ఆ సర్టిఫికేట్ ప్రూఫ్ తోనే మనం వాక్సినేషన్ చేయడం అనేది జరుగుతుంది అయితే కోవిడ్ వాక్సినేషన్ లో మనకి రెండు రకాల వాక్సినేషన్స్ ఉన్నాయండి ఒకటి కోవిషీల్డ్ ఇంకొకటి కోవాక్సిన్ అనేది భారత్ లో తయారీ అయిన వాక్సినేషన్ అండి అలాగే కోవిషీల్డ్ అన్నది యూకే లో తయారైన వాక్సిన్ అయితే ఈ రెండు వాక్సిన్లకి ఎంతవరకు మనకి ఇమ్యూనిటీ జరుగుతుంది ఇమ్యూనిటీ లభిస్తుంది ఎంతవరకు మనం ప్రివెంట్ చేసుకోగలం వైరస్ నుంచి అని చెప్పగలిగితే రెండిట్లకి ఈక్వల్ సామర్థ్యం ఉందండి రెండు వాక్సిన్స్ మనం వేసుకున్న ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కి ఈక్వల్ యాంటీబాడీస్ ఉన్నది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది మనిషిలో మనం ఫస్ట్ డోస్ వేసుకున్న 6 నుంచి 8 వారాల్లో సెకండ్ డోస్ వేయడం అనేది మ్యాండేటరీ అండి ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది ఆ సెకండ్ డోస్ మనం వేసుకున్న సెకండ్ డోస్ వేసుకున్న వ్యాక్సిన్ తర్వాత మన బాడీలో 80% వరకు యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది సో ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల రేపొద్దున మనం కోవిడ్ పర్సన్ ఎక్స్పోజ్ అయినా కానీ మనం చాలా వరకు మనం దాన్ని ప్రివెంట్ చేయగలం మన బాడీలో ఎంటర్ అవ్వకుండా ఉండటానికి అయితే వ్యాక్సినేషన్కి ఏ పర్సన్స్ వేసుకోకూడదు అనేది చాలామంది దాంట్లో ఒక సందేహంలో ఉండిపోయిందండి కానీ ప్రముఖ వైద్యులు చెప్తున్న సలహాల మేరకు ఎవరైతే హార్ట్ సర్జరీస్ 6 మంత్స్ అండ్ బిలో చేసుకున్న వాళ్ళు మాత్రం కౌంటర్ ఇండికేటెడ్ అంటే వాళ్ళు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోకూడదు అంతకన్నా 6 నెలల కన్నా అబవ్ ఉన్న వాళ్ళు అంటే 6 నెలలు దాటేసిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం వ్యాక్సినేషన్ అనేది చేసుకోవచ్చు ఏ విధమైన ఇబ్బంది లేదు అలాగే కిడ్నీ చాలామందికి కిడ్నీ సమస్యలు ఉంటాయి అలాగే క్యాన్సర్ వ్యాధులు అని చెప్పి ఈ ఇటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళు మా పరిస్థితి ఏంటండి మేము వ్యాక్సిన్ వేయించుకోవచ్చా లేదా అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయండి కానీ ఆ సందేహాలకి మీరు ఒకటే ఆన్సర్ అండి మీరు ఏ విధమైన సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవడం అనేది చాలా ముఖ్యం అండి ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో సెకండ్ వేవ్ అనేది జరుగుతుంది సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది ఆ ఉధృతమైన వ్యాక్సినేషన్ని మనం ఉధృతమైన వైరస్ని మనం కంట్రోల్ చేయాలంటే వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరి సో మనకు తెలిసిన ప్రతి వ్యక్తికి వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవాల్సిన చెప్పాల్సిన బాధ్యత మనకుంది సో 45 సంవత్సరాలు అండ్ అబవ్ ఉన్న ప్రతి వ్యక్తి వ్యాక్సినేషన్కి వచ్చి చేయించుకోవచ్చు ఈ వ్యాక్సినేషన్ ఎక్కడెక్కడ చేయించుకోవచ్చు అన్న సందేహానికి దానికి ఆన్సర్ ఏంటంటే అండి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్ ప్రతి రూరల్ హెల్త్ సెంటర్ ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రతి చోట గవర్నమెంట్ సంబంధించిన ప్రతి వైద్య ఆసుపత్రిలో ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది జరుగుతుందండి ఇది కాకుండా కిమ్స్ ఆసుపత్రి కానీ ఇలాంటి ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది అక్కడ మీరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలంటే 250 రూపాయలు చెల్లించి వ్యాక్సినేషన్ ఫస్ట్ డోసు అలాగే 250 రూపాయలు సెకండ్ డోస్కి వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు అదే ఇక్కడైతే మాత్రం ఉచితంగా వేస్తున్నాము మీరు మీరు వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిన దానికి రిజిస్ట్రేషన్ అన్న ఒక ప్రక్రియ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయించుకోవాలి అంటే ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ ఏమైనా చేయించుకోవచ్చు లేదు అంటే మీరు నేరుగా వైద్య కేంద్రంకి వచ్చేస్తే ఇక్కడ మా సిబ్బందే మీకు రిజిస్ట్రేషన్ చేసి ఆ పైన వెరిఫికేషన్ చేయించి వ్యాక్సినేషన్ చేయడం అనేది జరుగుతుంది వ్యాక్సినేషన్కి ఉన్న బేసిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎక్కడైతే మనం ఇంజెక్షన్ చేస్తామో ఆ ఇంజెక్షన్ సైట్లో చిన్న పెయిన్ రావచ్చు లేదంటే మైల్డ్ ఫీవర్ రావచ్చు జ్వరము ఈ నొప్పి తప్ప వేరే ఇబ్బందులు అయితే ఇప్పటి వరకు మనకు ఏమి కనిపించలేదు సో అవి తప్ప వేరేవైతే రావు సో భయాందోళనలకు ఏం గురవ్వకుండా ఖచ్చితంగా వ్యాక్సినేషన్కి వచ్చి అందరూ ఈ వ్యాక్సినేషన్ ట్రయల్ని విజయవంతంగా చేయాలి ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుకుంటున్నాను తేజ అండి నేను బుచ్చిరాజపాలెం మెడికల్ ఆఫీసర్ని ఇలాగ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు అందరూ వేసుకోవచ్చు వేయించుకుంటే మంచిది అలాంటి అపోహలు ఏం లేవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం రావట్లేదు రోజుకి ఇప్పటికీ మనం 1400 మంది పైగా వ్యాక్సినేషన్ చేసాం ఇక్కడ మన సెంటర్లో చేయించుకుంటే అందరికీ తొందరగా వైరస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి
వేయించుకోకపోయిన వాళ్ళకి మాత్రం చాలా డెత్స్ ఎక్కువ అవుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. జనాల అపోహలు ఏం లేవండి, అంతే ఎవరో ఏదో అనుకుంటున్నారు తప్ప కోవాక్సిన్ కూడా వేయించుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. రియాక్షన్ అయితే మన దగ్గర అయితే ఇప్పటివరకు ఎవరికి రాలేదు. పేరు తారా, 42 వార్డులో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మీ అందరికీ కరోనా కోసం తెలిసిందే, గత సంవత్సరం నుండి మనం కరోనా బాధితుల వల్ల మనం సమస్య పడుతున్నాం. మనకి ఇప్పుడు గవర్నమెంట్ మన సమస్య నుండి పరిష్కరించడానికి వ్యాక్సిన్ని రిలీజ్ చేసింది. కాబట్టి మీరు 1వ తారీఖు నుండి మీరు మాకు సహకరిస్తే మేము అనేది మీకు వ్యాక్సిన్ వేయడం అంటే జరుగుతుంది. చాలామంది వేసుకున్నారు, మేము కూడా వేసుకున్నాం కరోనా వ్యాక్సిన్ని. మీరు మాకు సహకరించండి. 45 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాల వరకు గవర్నమెంట్ ఉచితంగా వేస్తుంది వ్యాక్సిన్. మేము వేయించుకున్నాము, మాకైతే ఆరోగ్య సమస్యలు ఏవీ లేదు. పబ్లిక్ కూడా చాలామంది ఇప్పుడు మా వ్యాక్సిన్ సెంటర్కి వచ్చి చాలామంది ఒకరోజుకి 300 మంది 400 మంది వేయించుకుంటున్నారు. దానికి మీరు కూడా మాకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకొని మహమ్మారిని తరుము కడతారని ఆశిస్తున్నాను. మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఒకవేళ వచ్చినట్లయితే కొంచెం చలి జ్వరంగా వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తాయి, అంతే. అంతకు మించి ఏమీ లేదు. దానికి కూడా మా ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ గారు ట్రీట్మెంట్లు అంటూ ఇవ్వడం జరుగుతుంది. 2వ డోసు వరకు వాళ్ళు అండర్లోని మీ అందరికీ బాధ్యత వహిస్తున్నాను. నా పేరు సౌజన్య లక్ష్మి, నేను వార్డ్ హెల్త్ సెక్రటరీని. గత ఏడాదిగా మనం కరోనా అనే మహమ్మారితో చాలా పోరాడుతూ వచ్చాం. దానిలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అప్పటికి మన దగ్గర ఇంకా వ్యాక్సిన్ లేకపోవడం వల్ల చాలామందికి మనం అందించలేకపోయాం. దానివల్ల చాలా ఇబ్బందులయ్యి చాలా కుటుంబాల్లో ప్రాణ నష్టాలు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు అదే వ్యాక్సిన్ని మన కోసం గవర్నమెంట్ ఇంత ఖర్చు చేసి రిలీజ్ చేసిన తర్వాత ఆ వ్యాక్సిన్ వేసుకోవడానికి మనం అందరూ నిరాకరిస్తున్నాం. ఎందువల్ల అది నిరాకరిస్తున్నాం అంటే చాలామంది వరకు మంచినైతే ఎవరూ 10 మందికి చెప్పరు, కానీ చెడు అయితే 10 మందికి స్ప్రెడ్ చేస్తారు. కానీ వేసుకున్న వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉన్నాం. ఎవరో ఒకరు చనిపోయారని చెప్పి దాన్నే పట్టుకొని మిగతా వాళ్ళు కూడా దాన్ని వేసుకోవట్లేదు. వేసుకోకపోవడం వల్ల బతుకుతామని గ్యారంటీ ఇవ్వగలమా? అది కూడా లేదు కదా. అలాంటప్పుడు మనం కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేసి మనకి ఇంత ఇచ్చేస్తున్నందుకు మనం కూడా వ్యాక్సిన్ తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ మహమ్మారిని మనం తరిమి కొట్టాలి అంటే ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ చేసుకోవాలి. దాంతోపాటు నేను కూడా వ్యాక్సినేషన్ చేసుకున్నాను, 2 డోసులు కూడా కంప్లీట్ చేసుకున్నాను. మనం కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే 2 వ్యాక్సిన్లు ఉన్నాయి. ప్రతి ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ ఉందంటే ఒకే డ్రగ్ అది, కాకపోతే ఇద్దరు వేరే వేరే కంపెనీతో టైఅప్ అవుతారు కాబట్టి కంపెనీ పేర్లు అయితే మారుతాయి తప్ప కానీ వ్యాక్సిన్ అయితే ఏమీ మారదు. వ్యాక్సిన్ వల్ల ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా సహకరించి వ్యాక్సిన్ వేయించుకోవాలి. మహమ్మారితో పోరాడలేక చాలా మంది వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోయారు. అప్పటికి మన దగ్గర ఎలాంటి వ్యాక్సిన్ కూడా లేకపోవడం వల్ల చాలా మంది మరణించారు. అదే ఇప్పుడు మన కోసం మన ప్రభుత్వం ఎంతో కృషి చేసి టీకాను కనిపెట్టి ప్రజలందరిలోకి దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు ప్రజలు దాన్ని నిరాకరిస్తున్నారు. అది అపోహలకు లోనవడం వల్ల వ్యాక్సిన్ వేసుకోలేకపోతున్నారు చాలా మంది ప్రజలు. ఎవరిలోనూ ఎలాంటి అపోహలు లేకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ దీనివల్ల ఏమీ లేదు. ఎంతోమంది సైంటిస్టులు దీన్ని పరిశోధించిన తర్వాతే ప్రజల్లోకి దీన్ని విడుదల చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్య పాలు పడకుండా ప్రాణాలను కోల్పోకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా షుగర్, బీపీ అలాంటి ఏవైనా కోమార్బిడ్ డిసీజులు ఉన్నవారు కూడాను ఈ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేదు. ఈ వ్యాక్సిన్ని గవర్నమెంట్ మన కోసం ఎంతో కృషి చేసి చాలా ఇబ్బంది పడి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి దీనికి మన కోసం ప్రవేశపెట్టిన తర్వాత కూడా మనం దీన్ని తీసుకోకపోవడం అనేది చాలా అవివేకం. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత కూడాను మనం ఇంకా ఎవరో ఎక్కడో చనిపోయారని చెప్పి దానికోసం ఆలోచిస్తున్నాం తప్ప వేసుకున్న వాళ్ళు ఇంతమంది బ్రతుకున్నారు, వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు కదా అనే విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. మన కోసం చాలామంది వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా టైంలో వారి ఇళ్లలో ఉండలేక వాళ్ళు వ్యాక్సిన్ కూడా అప్పుడు మనకి లేకపోవడం వల్ల ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఉండి ఎంతోమంది వారి ప్రాణాలను కోల్పోయారు. నమస్తే అండి, నా పేరు పర్వీణ. నేను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో MPHW ANM గా వర్క్ చేస్తున్నాను. నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే పబ్లిక్కి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలామంది భయాందోళనలు చెందుతున్నారు. కానీ ఎటువంటి భయాందోళనలు చెందవలసిన అవసరం లేదండి. మొత్తం వైద్య సిబ్బంది అందరం 2 వ్యాక్సిన్లు వేయించుకొని చాలా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాము. ఎక్కడో 100%లో ఒక 1% చనిపోయారు, దానికి కారణం కరోనా వ్యాక్సిన్ అనే అపోహతో చాలామంది రావడం లేదు. కానీ అది పలు రకాల వైద్య వాళ్ళకి ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవచ్చు, కానీ కేవలం కరోనా వ్యాక్సిన్ వల్ల అనేది మాత్రం చాలా అపోహ అండి. ఇప్పుడు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి దాటిన వాళ్ళతో సహా అందరికీ ఈ April 1 నుంచి ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ, PHC లోనూ, CHC లోనూ మనకి అవైలబుల్లో ఉంటుంది. సో ప్రజలందరూ ఈ భయాందోళన అన్నీ వీడి మనకి ఏ ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ ప్రవేశపెట్టిందో ఆ ఉద్దేశాన్ని మనందరం సంపూర్ణంగా కృషిగా మన వంతు బాధ్యతగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని యాజ్ ఏ వైద్య సిబ్బందిగా నేను కోరుకుంటున్నానండి. నమస్తే అండి, నా పేరు బి శివలక్ష్మి. నేను బుచ్చరాజపాలెం
బుర్జిరాజుపాలెం పిహెచ్సిలోని హెల్త్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నానండి. కరోనా వ్యాక్సిన్ మంచి వ్యాక్సిన్ అండి, ఎందుకంటే నేను 2 డోసులు వేసుకున్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. April 1st నుంచి మనకి కరోనా వ్యాక్సిన్ అందరికీ వేయాలనే ఉద్దేశంతో, ప్రభుత్వ ఉద్దేశంతోనే మొదలు పెట్టుతుందండి April 1st నుంచి. కానీ అందరూ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోండి. అలా వేయించుకోవడం వల్ల మీరందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఎవరెవరో అపోహలు చెప్తున్నారు, ఆ అపోహలన్నీ తప్పండి, అవి అబద్ధం కూడా. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానండి, నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏ ఇబ్బందులు కానీ ఏమీ లేవు. మా సిబ్బంది అందరూ కూడా ఈ వ్యాక్సిన్ వేసుకున్నారు, మా డాక్టర్స్ అందరూ వేసుకున్నారు, మా సిబ్బంది వేసుకున్నారు, అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు, ఎవరికి ఎలాంటి అపోహలు లేవు. అయితే మీరు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకుంటే, మీరందరూ కూడా వేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మన వంతు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్న, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్న ఈ వ్యాక్సిన్ వేసుకుంటే మనం కూడా గవర్నమెంట్కి హెల్ప్ఫుల్గా ఉంటాము, మన వంతు సహకారంగా మనం ఫ్రీగా వేసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని మన భారతదేశాన్ని చూస్తామని అనుకుంటున్నాను. నా పేరు సునీత అండి, నేను ఏఎన్ఎంని. కోవిడ్ వ్యాక్సిన్ నేను 2 టైమ్స్ వేయించుకున్నాను, నాకేమీ అవ్వలేదు. ఇప్పుడు గవర్నమెంట్ మనకి మంచి అవకాశం ఇచ్చింది, అదేంటంటే 45 ఇయర్స్ నుంచి ఎవరైనా వేయించుకోవచ్చు, వేయించుకోండి. ఇది గవర్నమెంట్ మనకు ఇచ్చిన మంచి అవకాశం. ఇది ఎందువల్లంటే మనకి కరోనా ఇప్పుడు 2nd వేవ్ వస్తుంది, దానివల్ల చాలామందికి ముందుకన్నా ఇప్పుడు చాలామంది ఎక్కువ పాజిటివ్లు వస్తున్నాయి రోజు. సో అందువల్ల కంపల్సరిగా వేయించుకోండి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కంపల్సరిగా వేయించుకుంటే చాలా మంచిది, మనకి అవకాశం మళ్ళీ రాదండి. నేనైతే హ్యాపీగా ఉన్నా, నేనే కాదు మా మమ్మీకి మా డాడీ కూడా వేయించాను. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవండి. నేను ఆశా వర్కర్ మేరీ వి మేరీ. మేము గత 13 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా పనిచేస్తూ ఫీల్డ్లో అనేక మందికి సేవలు అందిస్తున్నాము. ఇప్పుడు కోవాక్సిన్తో గత సంవత్సరం నుండి అనేక ఇబ్బందులు పడుతూ మనం చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. కానీ ఈ గవర్నమెంటు సంవత్సరకాలం నుండి అనేక శాస్త్రవేత్తలతో కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలు చేసి ఇప్పుడు ప్రజల్లోకి అందించడం జరుగుతుంది. రేపు April 1st నుండి ప్రజలకి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి ప్రజలకి కూడా కోవాక్సిన్ ఫ్రీగా వేస్తున్నారు గవర్నమెంట్లో. ప్రతి పిహెచ్సిలోని ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా వేయడానికి గవర్నమెంట్ కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ప్రజలు కూడా, ప్రతి ఒక్కరూ కూడా గమనించి ప్రతి మ్యాక్ సెంటర్లోని ప్రతి పిహెచ్సిలోని ఫ్రీగా వచ్చే వ్యాక్సిన్ని ప్రతి ఒక్కరు వేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల అనేక మంది చనిపోతున్నారని చెప్పేసి అపోహపడి జనాలు వేయించుకోవడం మానేస్తున్నారు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జనాలు, మేము కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది, మేము కూడా ఆరోగ్యంగా ఉన్నాం. 2 టీకాలు కూడా వేయించుకున్నాం. కాబట్టి ప్రతి ప్రజలు కూడా వేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. కోవాక్సిన్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేవు, ప్రతి ప్రజలు కూడా అవగాహన తెచ్చుకుని కోవాక్సిన్ వేయించుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి ప్రతి ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. నా పేరు షేక్ జమీలా అండి, వార్డ్ హెల్త్ సెక్రటరీగా 67వ వార్డులో పనిచేస్తున్నాను. గత సంవత్సరం మనం చాలా ఇబ్బంది పడ్డాము, అదే కరోనా వైరస్ గురించి. మనం చాలామంది ప్రజల ప్రాణాలు కాపాడడం, ఎందుకంటే మేము రాత్రి పగులు కష్టపడి ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆశా వర్కర్లు అందరం కూడా ఎంతో కృషి చేసి రాత్రి పగుళ్ళు ఇలా పాజిటివ్ కేసు వచ్చిన వాళ్ళని తీసుకువెళ్ళడం, వాళ్ళని అడ్మిట్ చేయడం అన్నీ చేసాము చాలా వరకు. కాబట్టి అందరూ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని కరోనా టీకా అనేది కంపల్సరీ వేయించుకోవాలండి. ఈ కరోనా టీకా గురించి చాలామంది అపోహలు, ఎన్నో అపోహలు మనకు వస్తున్నాయి, ఆ అపోహలన్నీ మాని మా కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ వేయించుకోండి. 45 సంవత్సరాలు పైబడి నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి ఈ కోవిడ్ టీకా అనేది వేస్తారు. April 1st నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి అపోహలు కూడా, ఎక్కడో ఏదో జరిగిందని మనం ఆ అపోహలన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా స్ప్రెడ్ చేయడం కన్నా అందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకుంటే మంచిది. నేను కూడా వ్యాక్సినేషన్ వేయించుకున్నాను, వేయించుకోవడం వల్ల నాకేమీ ఇబ్బందులు అయితే ఏమీ లేవు. నేను 2 వ్యాక్సిన్లు కూడా పూర్తి చేసుకున్నాను. కాబట్టి అందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోండి. వేయించుకోవడం వల్ల ఏ ప్రాబ్లం అయితే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు వేయించుకోండి. ఇప్పటి వరకు మా UPHCలో అయితే చాలా వరకు 1500 పైగా వ్యాక్సినేషన్ అనేది వేయించుకున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి బాగానే ఉంది, మాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవమ్మా అనే చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ అపోహలు మాని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవాలని కోరుతున్నాము. April 1st నుండి 45 ఏళ్ళు నిండిన అందరికీ కోవిడ్ టీకా
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్లు నిండిన అందరికీ కోవిడ్ టీకా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్రపంచంలో కోవిడ్ 19 మహమ్మారి ప్రారంభమయ్యి సంవత్సరం దాటింది. దీని ప్రభావంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అసువులు బాసారు. ఈ కోవిడ్ బారిన పడిన బాధితుల్లో అత్యధికులు ఉన్న దేశాల్లో అమెరికా బ్రెజిల్ తర్వాత మన భారతదేశమే ఉంది. ఈ వ్యాధి నిర్మూలనకు ఉన్న ఏకైక పరిష్కార మార్గం ఏమిటంటే వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ కూడా అనేక దేశాల్లో యుద్ధ ప్రాతిపదికన పరిశోధన చేసి అభివృద్ధి చేసి వాటిని తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ఈ వ్యాక్సిన్ని ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం మన భారతదేశం. మన భారతదేశం నుంచి దాదాపు ఇప్పటికే 45 దేశాలకు మనం వ్యాక్సిన్ సరఫరా చేసాం. కానీ ఈ వ్యాక్సిన్ సమర్థతపై అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటిదాకా అనేక వ్యాధులకు రోగాలకు వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల పాటు దాని మీద కూలంకుషంగా పరిశోధనలు డెవలప్మెంట్స్ జరిగినాయి, టెస్టులు జరిగినాయి. ఆ తరువాత మాత్రమే వ్యాక్సిన్స్ని ప్రజల మీద ఉపయోగించారు. కానీ కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయానికి వచ్చేటప్పటికీ అంత సమయం లేకపోవటం, నిరంతరం వేలాది మంది చనిపోతుండడంతో సరిగ్గా పరీక్షలు చేయనప్పటికీ ఆ వ్యాక్సిన్ను మనం తయారు చేసి ప్రజలకిస్తున్నాం. ఫలితంగా ఈ వ్యాక్సిన్ సమర్థతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రకాల మన ప్రస్తుతం మన భారతదేశంలో వాడుతున్న కోవాక్సిన్ విషయానికి వచ్చేటప్పటికీ దాని సమర్థత 80% మాత్రమే ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. చైనా వ్యాక్సిన్కి వచ్చేటప్పటికీ మరింత దారుణంగా ఉంది. చైనా వ్యాక్సిన్కి వచ్చేటప్పటికీ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ చైనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆయన కోవిడ్ వ్యాధికి గురయ్యాడు. అంటే ఆ వ్యాక్సిన్ అనేది ఇంకా సమర్థవంతంగా పనిచేయట్లేదని చెప్పి అన్నారు. ఈ వ్యాక్సిన్ సమర్థత మీద అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి మానవాళికి మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఈ వ్యాక్సిన్స్ని తీసుకోవడమే మంచిది. క్రమంగా మరింత పరిశోధన జరిగిన తర్వాత మరింత ఉపయుక్తమైన మరింత సమర్థవంతమైన వ్యాక్సిన్ ఈ ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి వచ్చేంత వరకు ఇప్పుడున్న వ్యాక్సిన్స్ని తీసుకోవడం అనేది ఉత్తమమైన సరైన మార్గం. నా పేరు కృష్ణంరాజు, పివిఆర్ ప్రెసిడెంట్, ఏపీ ఎయిటర్స్ అసోసియేషన్. వ్యాక్సినేషన్ ప్రక్రియని విజయవంతం చేయడం కోసం ప్రభుత్వాలు ఒక కార్యాచరణ రూపొందించి మరి 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే 45 సంవత్సరాలు దాటిన వారందరూ వ్యాక్సిన్ వేసుకుంటున్నారు అంటే ప్రజల్లో ఇంకా చాలా వరకు అపోహలు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది, ఎన్ని ఇయర్స్ వరకు దీని మనుగడ ఉంటుంది, అసలు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోవాలా, ఇప్పుడు వేసుకున్న వ్యాక్సిన్ సరిపోద్దా అనే ఒక రకమైనటువంటి అపోహలు అనేక ఉన్నాయి. ఈ అపోహల్ని తొలగించినప్పుడు కంపల్సరీ అందరూ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత సాధారణంగా మనకి రకరకాలైనటువంటి అంటే మార్పులు కనబడతాయి శరీరంలోనని చెప్పి కూడా తెలియజేస్తున్నప్పటికీ చాలామంది భయాందోళనలు లోనవుతున్నారు. ఎందుకు లేనిపోయిన బాధ, మనకెందుకులే ఇలాంటి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకి ఇబ్బందులు ఎదురవుతాయి అనే ఒక ధోరణితో ఉంటున్నారు. అయితే వైద్య వర్గాలు ఈ విషయంలోనే ఒక స్పష్టమైనటువంటి ఒక వివరణ ఇస్తున్నారు, కానీ అది ఇంకా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళడం లేదు, చైతన్యవంతం కావడం లేదు. అలాగే ప్రభుత్వం కూడా ఒత్తిడి అనేది తేవడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటారు, ఇష్టం లేని వారు వ్యాక్సిన్ వేయించుకోకపోవడం అనేది జరుగుతుంది. అయితే స్ప్రెడ్ అవ్వకుండా అందరూ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిదని ఒక ప్రభుత్వం సూచిస్తుంది.
వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ పెట్టుకోవాలనే ఒక నినాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. మరి వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ పెట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే ఇంకెలాగో మాస్క్ పెట్టుకున్నాం కదా ఇంకెందుకు మనం వ్యాక్సిన్ వేసుకోవడంలో అనే ఒక ఉద్దేశంతో ఉంటున్నారు. మరి ఇలాంటి అనేక రకాలైనటువంటి అపోహలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎంత మేరకు ఎంత ఉత్సాహంగా ఈ 45 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నప్పటికీ కూడా మరి ఈ యాక్చువల్గా నేను నా సొంత ఒపీనియన్ ఏంటంటే ఇది అసలు ఈ మనకి కరోనా వైరస్ అనేది ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది అనే దాని మీద ఇంకా ఒక రకమైనటువంటి నిర్ధారణ ప్రపంచవ్యాప్తంగా ఇంకా రాలేదు. కొంతమంది నోటి ద్వారా అంటారు, కొంతమంది ముక్కు ద్వారా అంటారు, కొంతమంది ఇంకో రకంగా వస్తుందని అంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక దీని మీద ఒక స్పష్టత అనేది లేకపోవడం వల్ల కూడా చాలామంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇంకా ముందుకు రావడం లేదు. మరి సీజనల్ డిసీజ్గా ఇటీవల ప్రకటించడం జరిగింది. సీజనల్ డిసీజ్ అనేటప్పుడు మనకి ఆటలమ్మ, మసూచి ఇట్లాంటివి కూడా మనకి సీజనల్గా మనకు వస్తూ ఉంటాయి. మరి అటువంటి సీజనల్ డిసీజ్ లాంటిది ఇది కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉధృతంగా వచ్చి మళ్ళీ కొన్ని నెలల తర్వాత దీని ప్రభావం తగ్గుతుంది. అయితే గత ఏడాది మొత్తం దీని మీద ఉండడం వల్ల ఇది సీజనల్ డిసీజా, మొత్తం మీద ఓవరాల్గా ఎవ్రీ ఇయర్ అంతా కూడా ఉండే డిసీజా అనే విషయంలో కూడా ఇంకా మనకి స్పష్టత రాలేదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అవకాశం ఉండేవాళ్ళు అంటే వ్యాక్సిన్ పట్ల తమకు పూర్తి స్థాయి నమ్మకం ఉండి ఎలాగైనా కూడా వ్యాక్సిన్ వేయించుకుంటే మనకి మంచిది అనే ఒపీనియన్ ఉండేవారు మాత్రం కంపల్సరీగా వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిదని చెప్పి నేనైతే సూచిస్తున్నాను. ఎందుకంటే వ్యాక్సిన్ పట్ల వారు భయభ్రాంతుల్లోనే మాత్రం వ్యాక్సిన్ వేసుకుంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని కూడా వైద్య వర్గాలు వెల్లడిస్తున్న సందర్భంలో మరి వ్యాక్సిన్ వేసుకునే వారు మాత్రం నిరభ్యంతరంగా మేము బాగా పర్వాలేదు, మేము వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మేము పటిష్టంగా ఉంటాము, మా బాడీ అంతా బాగుంటుంది, రేపు పొద్దున ఎటువంటి కరోనా మనకి విజృంభించడానికి అవకాశం ఉండదు అనే ఉద్దేశాన్ని వారు మనసులో కలుగు చేసుకొని హాయిగా వ్యాక్సిన్ వేసుకుంటే ఇబ్బందులు ఎదురవ్వు, కానీ అదే గుండెదడ ఇతర సమస్యలతోటి వ్యాక్సిన్ వేసుకుంటే అది మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు తావిచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఎవరి మీద కూడా ఒత్తిడి తేకూడదు, ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి అవకాశం వెసులుబాటు కల్పిస్తూ త్వరితగతిన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా అదేవిధంగా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కూడా తగు జాగ్రత్తలు మెడికల్ యంత్రాంగం కూడా చేపట్టాలి. నెగ్లిజెన్స్ అనేది ఉంటే అది రకరకాలైనటువంటి ఇబ్బందులకు తావీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెడికల్ యంత్రాంగం కూడా దీని మీద ఒక దృష్టి పెట్టి ఒక సరళమైన దృష్టితో ముందుకు వెళ్ళి ప్రజలకు మంచి వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పటికే చాలా చోట్ల వ్యాక్సిన్ ఏదైతే మనకు వస్తుందో అది ఆల్రెడీ టైం ఎక్స్పైర్ అయిపోయిందని కూడా కొన్ని చోట్ల వేస్ట్ అవుతుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి కాబట్టి వ్యాక్సిన్ వేస్ట్ అవ్వకుండా సకాలంలో దాన్ని పద్ధతిలో సమున్నతమైనటువంటి పద్ధతిలో దాన్ని భద్రపరిచి ఆ మేరకు మాత్రం ప్రజలకు అందించినట్టయితే బాగుంటుందనేది నేనైతే అభిప్రాయపడుతున్నాను. ధన్యవాదాలు. క్రిందటి సంవత్సరం కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది కరోనా అనే వైరస్ వ్యాప్తి చెంది. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది అనేది ప్రచారం జరుగుతుంది. దీనివలన కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో అయితే స్కూళ్ళు కూడా బంద్ చేసిన నేపథ్యం నెలకొంది. అయితే దీన్ని మనం కట్టడి చేయాలి అంటే వ్యాక్సిన్ వేయించుకోవడం, దీంతోపాటు సామాజిక దూరం పాటించడం, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనం కరోనా సెకండ్ వేవ్ నుండి తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల చాలామంది అపోహకు గురవుతున్నారు. ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పాత హెల్త్ దీనివల్ల కొంతమంది చనిపోయారు అనే అపోహలు చాలా ఉన్నాయి. ఈ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఇటువంటి అపోహలు ఏమీ పోవద్దని ప్రభుత్వం తెలియజేస్తుంది. అయితే ఫ్రంట్ రో వారియర్స్ వ్యాక్సిన్ వేయించుకున్నారు, అది 2వ విడత కూడా వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఒక అపోహ మాత్రమే అని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. అందువలన ఏంటంటే సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో అందరూ వ్యాక్సిన్ వేయించుకొని సామాజిక దూరం పాటించినట్లయితే మనం ఈ కరోనా వ్యాప్తిని నిలువరించగలము అని చాలామంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా నా అభిప్రాయం. ప్రభుత్వం 1 ఏప్రిల్ నుంచి 45-60 సంవత్సరాల మధ్య వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తుంది. అయితే గతంలో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రారంభమైంది, ఇంకా చాలామంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే సరైనటువంటి అవగాహన లేకపోవడం, కొన్ని అపోహలు భయాలు ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఈ మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా ప్రయత్నాలు బాగా ఇంకా జరగాల్సి ఉన్నది. అయితే దీనివల్ల పూర్తిగా మనకి రక్షణ ఉంటుందా అంటే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఏ వయస్సులో, గతంలో బాగా వృద్ధులకి జబ్బులు ఉన్న వాళ్ళకి వస్తాయి అనుకునేవారు, ఇవాళ
47 35 ఆ వయసులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇందుకు ఏంటంటే రెండు డోసులు తీసుకున్న తర్వాత ఒక 15 రోజులకి మన శారీరకంగా రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే కరోనా పూర్తిగా పోకపోవచ్చు అది ఉంటుంది కానీ ఇమ్యూనిటీ పెరగడం వల్ల దాని ప్రభావం మీద చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైనా తీసుకోకపోతే ఒకరి నుంచి ఒకరు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి దశల వారీగా 18 పై వాళ్ళకి మరో 2 మూడు ఏళ్ళు అందరికీ వచ్చేస్తుంది. కాబట్టి ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు వెంట వెంటనే ఆ రెండు డోసులు వ్యాక్సినేషన్ తీసుకున్నట్టయితే రోగ నిరోధక శక్తి పెరగడం ద్వారా మనకి సాక్కుండడం మన ఇతరులకి వ్యాపించకుండా ఉండడం జరిగి మొత్తం సమాజం దేశం ఆరోగ్యవంతంగా ఉండగలదు. ఈ అవకాశాలు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దీన్ని సానుకూల దృక్పథంతో చూడాలి తప్ప మరో రకమైనటువంటి వ్యతిరేక దృక్పథంతో చూడకూడదు. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు జీవేను, టీసీపాలెం సచివాలయం 1086248 సచివాలయం. ఇంతవరకు కూడా మనకు వ్యాక్సినేషన్ వచ్చేసింది. ఈ కరోనా వచ్చి 1 ఇయర్ అయిపోయింది. మేము వ్యాక్సిన్ 2 డోసులు కూడా వేసుకున్నాము. మేము బాగానే ఉన్నాం. ఇంతవరకు వచ్చేవన్నీ అపోహలు. అంటే చాలామంది 45 to 60 ఇయర్స్ వాళ్ళందరూ కూడా వేయించుకుంటున్నారు. అందరికీ కూడా బాగానే ఉంది. ఇంతవరకు ఎవరికి రియాక్షన్ లేదు. డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటున్నారు. మనకు అన్ని విధాలా కూడా కన్వీనెంట్గా ఉంటుంది. దయచేసి చెడుగా వచ్చే అపోహలన్నిటికీ తొలగించి అందరూ కూడా వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు సత్యవతి, నేను 33వ వార్డు ఆశా వర్కరు. సత్యవతి నా పేరు. 248 సచివాలయం అండి. మేము వ్యాక్సిన్ వేయించుకొని 2 టైమ్స్ అయ్యిందండి. బాగానే ఉన్నాము. కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇచ్చింగ్ రావడం, ఫీవర్ రావడం అలాంటివన్నీ నార్మల్. ఓ 5-2 డేస్లో మాత్రం తగ్గిపోతాయండి. దానికి మెడిసిన్ కూడా మన డాక్టర్ గారు ఇస్తున్నారు. ప్రాబ్లం లేదు. మన కమిటీ వాళ్ళు రేపు 29 నుండి వ్యాక్సిన్ మాత్రం వేయించుకోమని 45 ఇయర్స్ వాళ్ళకి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత వ్యాక్సిన్ వేయించుకోమని చెప్తున్నాం అందరికీ. చాలా వరకు అపోహలకు వెళ్ళిపోయి వ్యాక్సిన్ వేసుకుంటే ఏమో అయిపోతుందని చాలా వరకు అందరూ భయపడుతున్నారు. కానీ ఎలాంటి భయం లేదండి. మేము సెకండ్ డోస్ వేయించుకొని బాగానే ఉన్నాము. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా పర్వాలేదండి, డాక్టర్స్ మనకు అందుబాటులో ఉంటారు. మన ఆరోగ్య కేంద్రానికి వెళ్తే ఇక్కడ 104కి ఫోన్ చేసినా వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. దాని వరకు ఎవరు మాత్రం సందేహపడద్దని మేము చెప్పడం జరుగుతుందండి. దీని గురించి మాత్రం ఎవరు అపోహలకు వెళ్ళొద్దు. ఇక్కడికి వచ్చి కమ్యూనిటీ వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకొని వ్యాక్సిన్ వేయించుకుంటారని అనుకుంటున్నాం. మాది తాచెట్లపాలెం ఏరియా అమ్మ. మీ అందరూ ప్రతి ఒక్కరూ కూడా కరోనాతోని 1 సంవత్సరం నుంచి మనం చాలా ఇబ్బందులకు గురైంది. చాలా ఇబ్బందులకు గురయ్యాము. జీవితాలతోనే చలగాటం ఆడింది. కనుక ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది. సోమవారం నుంచి అందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. అందరూ వినియోగించుకోవాలి. 45 సంవత్సరాలు దాటిన వారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకుంటే మీకు ఏమి ఇబ్బందులు ఉండవు. మేము కూడా వేసుకున్నాము, ఇబ్బందులు అంటూ ఏమి ఉండవు. ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ ఉపయోగించుకోవాలని మేము మరీ మీ అందరికీ మహిళలకు మరీ కోరుచున్నాము. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్షన్స్ కానీ ఏమీ రావు. మేమందరం వాడాము. కనుక మీ అందరూ కనుక వాడి అందరికీ కూడా సద్వినియోగం చేసుకోండి. ఆ మందు చాలా కాస్ట్లీ, మనకు ఫ్రీగా వస్తుందని చెప్పేసి మనమేమో ఇది వినియోగించకుండా ఉన్నాం అనుకోండి, మళ్ళీ మనకి ప్రమాదం వచ్చే ఇబ్బందులు ఉంటాయి. కనుక మీరు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఇంజెక్షన్ వేసుకొని మాతో సహకరిస్తారని మిమ్మల్ని మరీ వేడుకుంటున్నాము. ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్ళు నిండిన అందరికీ కోవిడ్ టీకా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.